కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు వారానికి ఒకరోజు సెలవు ఇస్తూ ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల పోలీసులతో మంగళగిరిలోని రాష్ట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చర్చించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎట్టకేలకు వీక్లీ ఆఫ్లకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది పోలీస్ కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో మొత్తం 70,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు ఇవాళ నుంచి వీక్లీ ఆఫ్లు అమలవుతాయి. పోలీసు ఉద్యోగం అంటేనే 24 గంటల డ్యూటీ అని ఎంపికలోనే చెబుతారు. దీంతో పోలీసులు మానసికంగా సిద్ధపడతారు, కుటుంబ సభ్యులను సైతం ఆ విధంగా సిద్ధం చేస్తారు. అయినా ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులున్నా తమకు వారానికి ఒకరోజైనా ఎందుకు ఉండదని ఇటు పోలీసులు అటు వారి కుటుంబ సభ్యులు బాధపడుతుంటారు. ఇప్పుడు వీక్లీ ఆఫ్ నిర్ణయంతో పోలీసుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది. వీక్లీ ఆఫ్ల ప్రతిపాదనపై పరిశీలన కోసం ఒక కమిటీని డీజీపీ నియమించగా కొన్ని సిఫార్సులు అందించారు. రోజు మార్చి రోజు చొప్పున బడ్డీ పేర్స్ ఏర్పాటు చేసి ఒకరు 24 గంటలు డ్యూటీలో ఉంటే మరొకరు 24 గంటలు చేస్తారు. నెలకు 360 గంటల పాటు డ్యూటీలో ఉన్న 120 గంటలు అప్రమత్తంగా, 240 గంటలు నామమాత్రంగా ఉండాలి. ఎస్హెచ్ఓ రోజు మార్చి రోజు 24 గంటలు ఆఫ్ తీసుకోవచ్చు. 4 రోజులకోసారి పీసీలు స్వాపింగ్ పద్ధతిలో డ్యూటీలు చేసుకోవచ్చు. బడ్డీ పేరు పద్ధతిలో ఇద్దరు కానిస్టేబుళ్లను జత చేస్తారు. ఈ విధానంలో ఒకరు పగలు డ్యూటీ వారం చేస్తే మరొకరు రాత్రి డ్యూటీ చేస్తారు. వారం తర్వాత డ్యూటీలు మార్చుకుంటారు. 3 కానిస్టేబుళ్లు ఒక గ్రూప్ లో ఉంటారు. ఏబిసి పద్ధతిలో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఆరుగురిని ఒక జట్టుగా చేసి స్టేషన్లలో 3 ఉదయం షిఫ్ట్లు, 2 డే షిఫ్ట్లు, 1 నైట్ షిఫ్ట్ కింద డ్యూటీలు చేసి ఒకరోజు సెలవు తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతి వారం డ్యూటీలు మార్చుకుంటారు. 9 మంది సిబ్బందికి సంబంధించి 4 ఉదయం, 2 నైట్ షిఫ్ట్ల డ్యూటీలు, మరో 3 డే డ్యూటీలు ఉంటాయి. వీరిని A2I గా విభజించి డ్యూటీలు నిర్ణయిస్తారు. ఇందులో CDEF, EFGH, GHIA ఇలా ఏది అనుకూలమైతే అది SHO నిర్ణయించుకోవచ్చు. ఇదే 9 మందిని 5 విభాగాలుగా చేస్తే 5 ఉదయం 1 నైట్, 3 డే డ్యూటీలు. 12 మంది సిబ్బంది గ్రూప్ గా ఉంటే 5 భాగాలు డే డ్యూటీలో, 3 భాగాలు రాత్రి విధుల్లో, మిగతా వారు వీక్లీ ఆఫ్ ఇతర డ్యూటీల్లో ఉంటారు. ఇదే 12 మందిని 7 విభాగాలుగా విభజించి ప్రతి షిఫ్ట్లో 7 డ్యూటీలో ఉండేలా చార్ట్ నిర్ణయిస్తారు. 15 మంది సిబ్బంది గ్రూపుగా ఉంటే మార్నింగ్ షిఫ్ట్లు ఎక్కువగా, రాత్రి డ్యూటీలు తక్కువగా ఉంటాయి. 8 విభాగాలుగా డ్యూటీలు నిర్ణయించి ప్రతి ఇద్దరికి ఒకేలా డ్యూటీ ఉండేలా చూస్తారు. ఇందులో డే డ్యూటీలు 8, నైట్ డ్యూటీలు 2 చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫస్ట్ షిఫ్ట్, 1 నుంచి 9 వరకు సెకండ్ షిఫ్ట్, 9 నుంచి 7 సి షిఫ్ట్ కింద డ్యూటీలు ఏర్పాటు చేస్తారు. వీక్లీ ఆఫ్ల విషయానికొస్తే 7 సిబ్బంది ఉంటే ప్రతిరోజు ఒకరికి సెలవు ఇస్తారు. జనరల్, ట్రాఫిక్ డ్యూటీలు ఇందులో ఉంటాయి. కోర్టు కానిస్టేబుల్కు ఖచ్చితంగా ఆదివారమే సెలవు ఇవ్వాలి. స్టేషన్ రైటర్ కూడా అంతే. ఏపీఎస్పీ పోలీసులకు కంపెనీలో ఉండేవారిలో ప్రతి 4 రోజులకు సెలవు తీసుకోవచ్చు. గార్డు డ్యూటీలు చేసేవారు వరుసగా 3 రోజులు విధుల్లో ఉంటే 2 రోజులు ఆఫ్ తీసుకోవచ్చు. ఎస్కార్ట్ సిబ్బంది 3 రోజులు VIPతో డ్యూటీలో ఉంటే 1 రోజు సెలవు లభిస్తుంది. వారాంతపు సెలవులను ఎక్కడా ఎస్హెచ్ఓలు కాదనకుండా సాఫ్ట్వేర్ ద్వారా చార్ట్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నాటికి ఆయా స్టేషన్లో ఎవరెవరికి ఏ రోజు వీక్లీ ఆఫ్ ఉందో CCTNS ద్వారా స్టేషన్కు వివరాలతో షీట్ అందుతుంది. డ్యూటీల వివరాలతో అందిన షీట్ స్టేషన్లోని నోటీస్ బోర్డులో రైటర్ అతికించాలి. మొత్తం పర్యవేక్షణ ఒక అడిషనల్ SPకి అప్పగిస్తారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉన్నా SHOలు ఆయనకు చెప్పాలి తప్ప వీక్లీ ఆఫ్ తిరస్కరించకూడదు.